హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు వ్లాగ్స్ షార్ట్ వీడియో చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ టు అంజు వ్లాగ్స్ సో ఇదేంటంటే గివ్ అవే వీడియో అనమాట దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ డూయింగ్ ఇన్ అవర్ ఛానల్ గివ్ అవే కే సబ్స్క్రైబర్స్ అప్పుడే చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదు సో ఇక్కడ ఉన్న వాటిలో అన్నీ కాదు ఏదైనా త్రీ నేను ఇదే కాదు మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఇలాంటిది నేను మీకోసం చేయించి నేను మీకు గివేలో పంపిస్తాను ఇదేంటంటే నాకు జ్యువెలరీ కలెక్షన్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ఆ కలెక్షన్ అంతా నేను అట్లీస్ట్ పర్ల్స్ అండ్ బీడ్స్ కలెక్షన్ ఇది ఒక ట్వంటీ పర్సెంట్ కలెక్షన్ అనుకోండి నా జ్యువెలరీ కలెక్షన్లో అది చూపిస్తున్నాను ఈ పర్ల్స్ నాకు మా పా బాబు కోసం పులిగోరేస్తారు కదా దానికోసం మా అక్క రియల్ పర్ల్స్తో అందించింది చిన్నక్క చాలా బాగున్నాయి అవి రియల్ పర్ల్స్ కదా ఇదేమో నేను కీసార్గుట్ట వెళ్ళినప్పుడు తీసుకున్నా కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా ఎప్పుడైనా వేసుకుంటే అని చెప్పేసి అండ్ ఇందాక చూపించిందేమో నాకు గిఫ్ట్ వచ్చింది ఇది కూడా నేను అక్కనే చేసింది అనమాట పెద్దక్క చేస్తారు పక్కన షాప్ అండ్ ఆల్సో అక్క కూడా చేస్తారు అనమాట ఇదేమో మా డాడీ ఎక్కడికన్నా వెళ్తే మా పాపకి మ్యాచింగ్ బర్ల్స్ అని చెప్పేసి ఎక్కడ పోతే అక్కడ అట్లాంటి దండలు తీసుకొని వస్తాడు ఆ రెడ్ కలర్దేమో మా అక్క ఫస్ట్ స్టార్టింగ్ లో నా కోసం చేసి ఇచ్చింది రెడ్ అండ్ గ్రీన్ ఇదేమో చిన్నక్క దగ్గర తీసుకున్నాను ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా సో ఇప్పుడున్న ట్రెండ్కి రిలేటెడ్ అండ్ నాకు ఈ కలర్ ఎందుకో చూడంగానే ఇట్లా టెంప్టింగ్ అనిపించనుండే సో నా జ్యువెలరీ బాక్స్లో ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి ఇది తీసేసుకున్నా ఎంత క్యూట్గా ఉందంటే నిజంగా అబ్బా చాలా బాగుంది తర్వాత ఈ బీట్స్ సో ఈ బ్లాక్ బీట్స్ గ్రీన్ రెడ్ పింక్ ఇవన్నీ నాకు పెద్ద అక్క చేసి పంపించింది పెద్దక్క అంటే మా ఆడపడచ్చు బట్ ఆల్సో షీ ట్రీట్ మీ లైక్ ఏ సిస్టర్ సో అక్క పంపించింది దానికి లాకెట్స్ కూడా అక్కనే పంపిస్తుంది ఎందుకంటే నేను స్కూల్కి వేసుకొనికే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అక్క కనిపిస్తే ఏది అనిపిస్తే ఏది మంచిగా అనిపిస్తే అది పంపించేస్తుంది నాకు సో ఈ గ్రీన్ అది అండ్ ఇది ఇది నేను స్టార్టింగ్లో తీసుకున్నది ఇవన్నీ లాకెట్స్ మనం దేనికైనా సెట్ చేసుకోవచ్చు అనమాట సో దానికి ఇలా బీట్స్ చేసి ఇస్తే మనం దానికి సెట్ చేసుకోవచ్చు ఏ లాకెట్ కావాలనుకుంటే ఆ లాకెట్ని సో ఇంత నీట్గా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే కూడా అన్ని లైన్స్ అక్క సెట్ చేసి పంపిస్తుంది నేనైతే ఏం అడగను నాకు ఏ ఎట్లా సూట్ అవుతుందో అక్కకి తెలుసు కాబట్టి అక్కనే చేసి పంపిస్తుంది ఇది బాగుంది బాగలేదు ఇది నచ్చింది నచ్చలేదు అనకుండా పర్ఫెక్ట్గా పంపిస్తుంది అనమాట ఇది రెడ్ కలరు అండ్ ఇది పింక్ కలరు సో పింక్ కలర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో ఎందుకంటే ఇట్లా హాట్గా లేకుండా క్యూట్గా ఈ కలర్గా ఉంది కదా అట్లా సో నాకు ఇష్టమైన కలెక్షన్ అనమాట నాకే కాదు నా ఫ్రెండ్స్కి కూడా నా ఈ కలెక్షన్ అంటే మస్తు ఇష్టం అండ్ ఇదేమో నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను క్వాలిటీ మాత్రం సూపర్ ఐ థింక్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి తీసుకున్నాను అనుకుంటా నాకైతే స్టార్టింగ్లో ఇన్ని లైన్స్ ఏంది పూసేలు పూసేలా అనిపిస్తుంది మనం అనుకున్నా కానీ నిజంగా దానికి ఎంత మంచి లుక్ వస్తుందో మీరు చూసి ఉండొచ్చు నా లాస్ట్ రీలో నేను పింక్ కలర్ శారీకి ఇది కట్టుకున్నా అండ్ ఇది నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అక్క వాళ్ళ షాప్లో తీసుకున్నాను అక్క వాళ్ళ షాప్లో అప్పట్లో ఈ కంటే ఈ నెక్ పీస్ అంతా చాలా ట్రెండీగా ఉండే కదా దీనికి చైన్కి ఈ ఇయర్ టాప్స్ కూడా వచ్చినాయి సూపర్బ్గా ఉంది అండ్ నేను ఇయర్స్ ఇయర్స్ అని చెప్తున్నా అని పాత వీస్తాను అనుకోకండి ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఓకే లేదు అని అంటే నేను చేయించి కొనే నీకు మీకోసం పంపిస్తాను ఇది నా ఫ్రెండ్ నా కోసం గిఫ్ట్ ఇచ్చింది సూపర్ క్యూట్గా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది సింపుల్గా ఉన్న మంచి లుక్ వస్తుంది అనమాట ఇది అండ్ ఇదేమో థ్రెడ్తో అల్లి ఈ సెట్ ఉంది కదా సైడ్కి ఆ సెట్ అంతా కూడా మనకి ఈ లాకెట్కి వస్తుంది సో అదంతా మనం సెట్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో అల్లుకుంటూ ఇది కూడా చిన్నక్కనే నే చేసిచ్చింది సో ఇదేమో గోవాలో మా హస్బెండ్ నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినాడనమాట సూపర్బ్ గుంది ఇది ఎవరోలో మాత్రం ఇవ్వలేను ఇలాంటిది కావాలంటే షూర్గా గోవాకి వెళ్ళినప్పుడు నేను మీకోసం తీసుకొని పంపిస్తాను సూపర్బ్ గుంది కాకపోతే దీంట్లో ఉన్న ఒక మైనస్ ఏంటంటే హ్యాంగింగ్స్ అనమాట సో హ్యాంగింగ్స్ నాకు అస్సలు సూట్ అవ్వవు స్టర్ట్స్ అయిన ఉంటే ఇంకా సూపర్బ్గా ఉండేవి కానీ నేను దీన్ని స్టర్ట్స్ చేస్తాను ఎలా అయినా సరే తర్వాత ఏ జ్యువెలరీ ఈ జ్యువెలరీ అయితే మంది అడిగినారు చాలా బాగుందని చెప్పేసి ఇది కూడా అక్క దగ్గరే బట్ చాలా అంటే చాలా ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ ఇది సెకండ్ క్వాలిటీ క్వాలిటీ అంత మంచిగా లేదు బట్ చూస్తే మాత్రం మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది నేను మా బాబుకి కృష్ణుడి వేషం వేసినప్పుడు అట్లా యూజ్ చేస్తా దాన్ని అండ్ ఇది కూడా గోవాలో తీసుకున్నవే డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ వాటితో తయారు చేసిండ్రు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే నా ముందే చేసిండ్రు ఇదైతే నేను ఎందుకు కొన్నానో కూడా తెలియదు వెస్ట్రన్ వేర్కి మా పాపకు వస్తుంది అని అనుకున్నా కానీ అది అసలు సెట్ అవ్వట్లేదు ఇదేమో మా టీచర్ మా పాప కోసం గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి నేను జస్ట్ చూసి చాలా బాగుంది అని అన్నాను ఒకసారి అంతే తను మైండ్లో పెట్టేసుకొని మా పాప బర్త్డే వచ్చినప్పుడు ఈ వైట్ అండ్ ఆల్సో బ్లూ ఈ టూ కలర్స్ ఇచ్చింది నిజంగా ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుంది అనమాట కానీ సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు వేసుకోవాలి ఇట్లా హెవీగా ఉన్నప్పుడు వేసుకున్నాము అంటే అది హెవీ ఇది హెవీ అయిపోతుంది తర్వాత ఈ పర్ల్స్ది నడుముకి చైన్ ఉంటుంది కదా సో అదనమాట ఇది నేను వన్ ట్వంటీకి తీసుకున్నాను అనుకుంటా సూపర్బ్గా ఉంది వాడింది అయితే చాలా తక్కువ ఎందుకంటే ఈ హిప్కి పెట్టుకొని పోయే ఫంక్షన్స్ నాకు చాలా తక్కువ నాకు ట్రెడీ అవ్వడానికి టైమే చాలా తక్కువ ఉంటుంది ఈ పర్ల్స్ ఏమో తిరుపతిలో మనకి హండ్రెడ్ రూపీస్కి వన్ ఫిఫ్టీకి అమ్ముతారు కదా సో అలా అనమాట ఈ పర్ల్స్ పింక్కి తీసుకొచ్చింది ఈ క్యూట్ జ్యువెలరీ అయితే నా కోసం నా స్టూడెంట్ చేసింది లాస్యా సూపర్బ్ ఉంది వేసుకున్నా కూడా వన్ డే అంత తన హ్యాపీనెస్ కోసం అండ్ ఇదేమో రెడ్ కలర్ బీట్స్ నేను స్టార్టింగ్లో లాకెట్ కోసం తీసుకున్నాను ఈ బీట్స్ని అండ్ రెడ్ అండ్ గ్రీన్ అప్పట్లో అనిపిస్తూ ఉండే ఈ రెడ్ అండ్ గ్రీన్ కొంటే చాలు అన్నిటికీ సెట్ అయిపోతుంది ఇంకేం కొనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అండ్ ఇదేమో మా అత్తయ్య అంజు కోసం తీసుకొని వచ్చింది కాశీకి వెళ్ళినప్పుడు సో ఈ నా జ్యువెలరీ మొత్తం నాదే సో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నేను గివ్ అవేలో మీకు కాల్ చేసి నేను మీ డి మీ ఇంటికి పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్